ഹലോ എവ്രിവൺ, വെൽക്കം ബ്യാക്ക് ടു മൈ ചാനൽ ലിറ്റിൽ സ്നാപ്സ്. సో ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో అందరికీ తెలిసిందే, మనం లేవగానే ఫస్ట్ కాఫీ ఆర్ టీ ప్రిఫర్ చేస్తామని. సో నేను ఇక్కడ పాలు కాస్తున్నాను అన్నమాట. ఈలోపు నేను ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ బ్యాటర్ పక్కకు పెట్టుకున్నాను. ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందలే నేను బయట తీసుకొని పెట్టుకొని అది కొంచెం కూలింగ్ తగ్గినాకే నేను ప్రిపేర్ చేయడం ప్రిఫర్ చేస్తాను. దీనికి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీరు నేను ఇక్కడ 2 to 3 డేస్కి సరిపడే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఒకేసారి. అండ్ నేను సాల్ట్ యాడ్ చేయను, ఏ రోజుకి ఆ రోజే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. సో ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే బ్యాటర్ అనేది టేస్ట్ మారిపోతుంది అండ్ పులుపు వచ్చేస్తుంది అనమాట. సో అలా నాకు ఇష్టం ఉండదు. అండ్ ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఏ రోజుకి ఆ రోజు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎంత బ్యాటర్ కావాలో అంత పక్కకు తీసుకొని దానికి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట సాల్ట్ కలవడానికి. అది కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఈలోపు నాకు పాలు కాగిపోయాయి. సో నెక్స్ట్ నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పాలు పక్కకు పెట్టేసి నేను ఒక చిన్న బౌల్ తీసుకొని టీ పెట్టుకుంటున్నాను అనమాట. సో నాకు టీ లేనిది మార్నింగ్ అనేది గడవదు. సో యాజ్ యూజువల్ మెథడే. అండ్ నేను ఇక్కడ కొన్ని యాలకులు యాడ్ చేస్తున్నాను. ఈ యాలకులు కూడా నేను యాడ్ చేసే ముందులో వాష్ చేసుకున్నాను. వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత దంచుకుని తర్వాత యాడ్ చేశాను. సో యాలకులు, వెల్లుల్లి కొన్ని మనం వాష్ చేసుకొని యాడ్ చేసుకోవడం బెటర్. అవి ఎంతమంది ముట్టుంటారో మనకు తెలీదు, ఎలా ముట్టుంటారో తెలీదు. సో నేను ఇలా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవడమే ప్రిఫర్ చేస్తాను. అండ్ నాకు ఇక్కడ టీ రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర అనేది పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్కి చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ పెడుతుంటారు, సో ఇడ్లీ అతుక్కోకుండా ఉండడానికి. బట్ నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఇడ్లీ ప్లేట్స్ని జస్ట్ మనం వాటర్లో కడగాలి అంతే. అవి జస్ట్ అలా తడితో ఉండాలి. తడి ప్లేట్స్ మీద మనం బ్యాటర్ యాడ్ చేసుకొని ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నేను అది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఒక చిన్న పాన్ తీసుకొని కొన్ని పల్లీలు యాడ్ చేసుకున్నాను. సో పల్లీలు యాడ్ చేసుకొని ఒక 4 to 5 పచ్చిమిర్చి పెట్టుకున్నాను అన్నమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క దంచి వేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక 2 రెబ్బలు వెల్లుల్లి కడిగేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను మీకు ముందే చెప్పాను నేను ఇలానే చేస్తాననేసి. వెల్లుల్లి, యాలకులు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి నేను వాష్ చేసి యాడ్ చేసుకుంటాను. అండ్ ఇవి అన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇవి ఫ్రై అయిపోయినాయి. సో నేను స్టవ్ కట్టేసి పక్కకు పెట్టేశాను చల్లడానికి. ఈలోపు నాకు ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి. సో చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి చాలామంది చింతపండు నానేసి చింతపండుని యాడ్ చేస్తారు కొంచెం పులుపు కోసం. బట్ నేను ఇక్కడ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. మీరు చింతపండు వేసి చేసిన చట్నీకి అండ్ లెమన్ వేసి చేసిన చట్నీకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లెమన్ వేసి చేసిన చట్నీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఇది పోపు పెట్టట్లేదు. సో ఇదండి నా చిన్న మార్నింగ్ రొటీన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.